రసాయన ఎరువులకు బదులు సేంద్రీయ ఎరువులు వాడటం వల్ల భూసారం పెంచుకోవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ రైతులకు సూచించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోనాపూర్ గ్రామంలో సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా పచ్చి రొట్ట, జనుము విత్తనాలు వాడటం వల్ల భూసారం పెరుగుతుందని, తద్వారా అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకువెళ్లి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరశురామ్ నాయక్, వ్యవసాయ శాఖ మండల అధికారి రాజ్ నారాయణ, పిఏసిఎస్ చైర్మన్ బాధి చంద్రం, పిఏసిఎస్ సిఈఓ పుట్టి నరసింహులు, పలు గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే, మనం ప్రతి సంవత్సరము జీలుగా జనుము విత్తనాలు వేసుకుంటున్నాం, కానీ అవి వేసుకోవడం వలన భూమికి ఏ విధమైన సారం వస్తుంది, ఏ విధమైన లగు పెరుగుతుంది అనే విషయాలు కొందరు రైతులకు మాత్రమే తెలుస్తుంది. అయినా కూడా అవి వేసిన తర్వాత కూడా ఎంత ఎంత నత్రజని వేయాలనో అంత నత్రజని వేస్తున్నారు. మరి దాని వలన ఎటువంటి ఉపయోగం లేదు. దాని దృష్టి పెట్టుకుని ఈ సంవత్సరం ఏం చేసినామంటే, మొట్టమొదటిగా జిల్లాలో ఎవరైతే జీలుగు జనుము వేసిండ్రో, దాదాపు మా జిల్లాలో 35,000 ఎకరాల వరకు జీలుగు జనుము మన ఈ సాగులో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నారు కూడా రైతులు. ఇంతకుముందు మన అశోక్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళ గ్రామంలో వరి వేసే ప్రతి రైతు కూడా పచ్చి రొట్టె ఎరువులు వేయడం జరిగింది. చాలా శుభ సూచకం. మరి ఇది దీనికి అనుగుణంగా మేము జిల్లాలో రైతులకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, జీలుగు జనుము వేసిన ప్రతి రైతు కూడా విధిగా అతను వేసుకునే మోతాదులో 1 బస్తా యూరియాను ఎకరానికి తగ్గించుకోవాలి అనేది మా నినాదం. మా కోనాపూర్ గ్రామంలో పచ్చి రొట్టె ఎరువులు దాదాపు మొత్తం అందరం రైతులు కూడా పచ్చి రొట్టె వేయడం జరిగింది. ఈ పచ్చి రొట్టె వేయడం వలన మాకు ఎకరాకు నత్రజని సిఫారసు మేరకన్నా తగ్గించుకునే అవకాశం ఉంది. అట్లా కూడా రైతు కొంచెం డబ్బులు కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ రైతు అయినా సరే నత్రజని ఎరువులను తగ్గించాలి, పచ్చి రొట్టె ఎరువులు వేయాలని చెప్పేసి మా జిల్లా ఏడీఎస్ఆర్ గారు, వ్యవసాయ శాఖ, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.